సోదాహరణంగా అద్భుతంగా ప్రసంగించారు. మీ ప్రసంగం సందేశాత్మకంగా నేటి సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. ఈ సందేశం ముఖ్యంగా నేటి స్త్రీలకు యువతకు మార్గదర్శకం కావాలని మా ఆకాంక్ష. రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన మన సంస్థ నియమించిన సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య వీరు మా మనందరి మహేష్ ఆదిభట్లగా మనందరికి పరిచయం. రేడియో వ్యాఖ్యాతగా డల్లాస్ వారికి పరిచయమై టాంటెక్స్లో అడుగుపెట్టారు. సాంస్కృతిక కార్యదర్శిగా, క్రీడా మరియు యువజన సమన్వయకర్తగా, ఇప్పుడు తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. అమ్మ అన్న, మాతృభాష అన్న ఈయనకి మక్కువ ఎక్కువ. హరికథ పితామహులైన శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు వీరికి ముత్తాత వరుస. సతీష్ పున్నం గారు, మహేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మా 2013 సాహిత్య వేదిక బృందం సతీష్ పున్నం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మహేష్ గారికి పూల గుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా. రెండు వేల 2013 సాహిత్య వేదిక బృందం మరియు టాంటెక్స్ గవర్నింగ్ బోర్డు ఇక్కడ ఈరోజు సమావేశమైన మనందరి తరఫున మీకు అభినందనలు తెలుపుతూ, మరెన్నో ఉన్నతమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసి నెల నెలా తెలుగు వెన్నెలను విస్తృతం చేయడానికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. మన ముఖ్య అతిథిని సత్కరించుకోవడం మన సాంప్రదాయం, నెల నెల తెలుగు వెన్నెల ఆచారం. మీరు అడగాలనుకుంటే అడగచ్చు, లాస్ట్లో పెట్టుకుందామని అనుకున్నాం. యా యా, మన ముందు ఉన్న ముఖ్య అతిథి గారిని సత్కరించవలసిందిగా, షాల్వతో సత్కరించవలసిందిగా అధ్యక్షులు విజయమోహన్ కాకర్ల గారిని, ఉత్తరాధ్యక్షులు డాక్టర్ ఉరుమిండి నరసింహారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సాహిత్య వేదిక బృందం 2014 సాహిత్య వేదిక బృందం 2014 సాహిత్య వేదిక సమన్వయకర్త గారిని, ముఖ్య అతిథి గారిని జ్ఞాపికతో సత్కరించవలసిందిగా, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. బస్సీ గారు ఉంటండి. రామకృష్ణారెడ్డి రెడ్డి గారు ఉన్నారు, బసాబత్న గారు లేనట్టు. అలాగే టాంటెక్స్ సభ్యులు, ఈసీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేది వేదికి రావాల్సిందిగా కోరుతున్నాను. సురేష్ మండల్, రామకృష్ణ నిమ్మగడ్డ గారు ఉన్నారండి ఇక్కడ. టాంటెక్స్ గవర్నింగ్ బోర్డ్ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ కేతువర్ కాత్యాయని హిద్మే, ప్రకాశం జిల్లా మైలవరం గ్రామంలో జన్మించి 12 ఏళ్ల వయసులోనే సాహిత్యంలో ఆసక్తి కనపరిచి వరంగల్లో ప్రాథమిక విద్య మొదలు డాక్టరేట్ వరకు విద్యనభ్యసించి తమ తండ్రి ప్రొఫెసర్ రామకోటి శాస్త్రి వేసిన తెలుగు విద్యాబోధక బాటలో నడుస్తూ కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా
अध्यापक आचार्य वरकू विभिन्न हालांकि अत्युन्नतम सेवल महिला जनजीवन दृक्पथ साहित्य विमर्शन व्यासा दादापु 20 కి పైగా పుస్తకాలు వివిధ మహిళా రచనలను పరిచయం చేసి అందరి మన్ననలు పొందారు ప్రముఖ రచయిత్రుల సాహిత్య వ్యాసాలు సాహితీ ధోరణులపై వెల్లడించిన సమీక్షలు ప్రసంగాలకు నిండిన తన సాహిత్య కాశంలో సగం కథా కవిత్వ విమర్శన గ్రంథానికి ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకొని మా నెలనెల తెలుగు వెన్నెల 75వ సదస్సుకు मुख्य अतिथि विचेसिन प्राचीन साहित्यं प्रजासामिक विलुवुलु प्रधान प्रसंगंगा विंचिन डाक्टर केतुवरपु कात्यायनि हिद्महे गारिकि उत्तर टेक्सास् तेलुगु संघं सगौरवंगा समर्पिंचिन सन्मान पत्रं उत्तर टेक्सास् तेलुगु संघं जनवरी 19 2014 डालस् टेक्सास् మళ్ళీ మనకు ఒక గ్రూప్ పిక్చర్ ఉంటుంది అప్పుడు మాట్లాడదాం మనకి కార్యక్రమంలో ఇంకా సగభాగమే ఉంది కాబట్టి ఇంకొక సగభాగం ఉన్నది మీ అందరికీ కూడా తెలుసు ఈ నెలల తెలుగు వెన్నెల జరిగే భాగంలో వెండితెర వేదిక అనేది కార్యక్రమం కూడా ఉంటుంది దానికి ముఖ్య అతిథిని గురించి ఇప్పుడు మనకు 2014 సంవత్సరానికి నెల్లల తెలుగు వెన్నెలకు సమన్వయ పరంగా వ్యవహరిస్తున్నటువంటి మహేష్ ఆదిపట్ల గారు ముఖ్యంగా వ్యవహరిస్తారు